5 years. Now we are going to discuss improbable imaginary condition. If class lo third condition aina improbable imaginary condition gurinchi manam discuss cheddam detailed ga. Mari enti if class lo mari if lo simple past untundi main class lo would do could do should do might v1 plus object untundi. మరి సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? V2 సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి ఇక్కడ ఒక నోట్ ఉంది, ఏంటి అంటే క్వశ్చన్ ప్రజెంట్ నెగటివ్ లో ఉంటుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ నెగటివ్ లో ఉంటుంది. మరి ఆన్సర్ మనం పాజిటివ్ లోకి రాయాలి. మరి పాజిటివ్ అంటే సింపుల్ పాస్ట్ లోకి రాయాలి. సింపుల్ పాస్ట్ అంటే V2 లోకి దాన్ని చేంజ్ చేసి రాయాలి. మరి ఫస్ట్ క్వశ్చన్ నంబర్ చూద్దాం. ఐ డోంట్ రైట్ వెల్ సో ఐ కెనాట్ గెట్ గుడ్ ర్యాంక్. ఇక్కడ ఐ డోంట్ రైట్ వెల్, నేను సరిగా రాయలేను, ఐ సో ఐ కెనాట్ గెట్ గుడ్ ర్యాంక్, నాకు గుడ్ ర్యాంక్ కొట్టలేను అని ఉంది. మరి దీన్ని ఇప్పుడు మనం ఆన్సర్లోకి ఇఫ్ క్లాస్లోకి మార్చి రాద్దాం. మరి ఐ డోంట్ రైట్ ఉంది, మరి రైట్ అంటే V1. మరి V1 ఇక్కడ చూడండి ఒకసారి, డోంట్ రైట్ ఉంటే ఆన్సర్ రోట్ వస్తుంది V2, రైట్ V2 రోట్ వస్తుంది, డస్ నాట్ రైట్ ఉన్న V2 ఏ వస్తుంది. మరి డోంట్ తో పాటు ఏ V1 ఉన్నా అది V2 గానే చేంజ్ అవుతుంది, డస్ నాట్ తో ఏ V1 ఉన్నా అది V2 గానే చేంజ్ అవుతుంది. అంటే మరి ఇక్కడ ఏంటి ఆన్సర్ అంటే డోంట్ రైట్ వెల్ అంటే, మరి ఇక్కడ మనం ఆన్సర్ చేద్దాం, ఐ దీన్ని మరి నెగటివ్ ప్రజెంట్ నెగటివ్ లో ఉంది, మరి ఆన్సర్ పాజిటివ్ సింపుల్ పాస్ట్ లోకి పాజిటివ్ లోకి మారుద్దాం. మరి పాజిటివ్ అంటే మరి ఐ డు నాట్ రైట్ ని మనం ఐ రోట్ వెల్ కామన్ యూస్ చేద్దాం. మరి సో అనేది ఇక్కడ కన్జంక్షన్, మరి సోని మనం డిసప్పియర్ చేసేద్దాం. ఓకే నెక్స్ట్ ఐ కెనాట్, మరి ఇక్కడ కెన్ ఉంది, మరి మన స్ట్రక్చర్ లో మెయిన్ క్లాస్ లో స్ట్రక్చర్ లో మెయిన్ క్లాస్ లో వుడ్ కుడ్ షుడ్ మైట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. మరి కెన్ కి మరి సూటబుల్ అయింది వుడ్డా కుడ్డా, మరి కుడ్. మరి ఇక్కడ ఆన్సర్ లో ఐ కుడ్. మరి ఇది కూడా నెగటివ్ లో ఉంది, నెగటివ్ నుంచి పాజిటివ్ లోకి చేంజ్ చేద్దాం. ఓకే ఐ కుడ్, మరి కుడ్ తర్వాత V1 ఉంది, V1 ఇక్కడ గెట్ V1 సేమ్ ఆబ్జెక్ట్ అలాగే తీసుకొచ్చేస్తాం. ఐ కుడ్ గెట్ గుడ్ ర్యాంక్, ఐ కుడ్ గెట్ గుడ్ ర్యాంక్. ఓకే నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. మరి డోంట్ హ్యావ్ ఉన్నా ఇక్కడ చూద్దాం, డోంట్ హ్యావ్ ఉన్నా డస్ నాట్ హ్యావ్ ఉన్నా, మరి ఆన్సర్ లో హ్యాడ్ అని మనం రాయాల్సి ఉంటుంది. మరి ఇది కూడా నెగటివ్ లో ఉంది, మరి నెగటివ్ నుంచి దీన్ని మనం పాజిటివ్ లోకి చేంజ్ చేద్దాం. మరి క్వశ్చన్ ప్రజెంట్ నెగటివ్ లో ఉంటే ఆన్సర్ పాజిటివ్ లోకి మార్చాలి, సింపుల్ పాస్ట్ లోకి. మరి ఐ డోంట్ హ్యావ్ చేంజ్ టు హ్యాడ్, ఇఫ్ ఐ హ్యాడ్ ఎనఫ్ మనీ కామాలి చేద్దాం. మరి సోని డిసప్పియర్ చేద్దాం. మరి నెక్స్ట్ పర్సన్ ఐ, మరి క్యాన్ చేంజ్ ఇంటు కుడ్, క్యాన్ చేంజ్ ఇంటు కుడ్. నెక్స్ట్ V1 బై ఏ బైక్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ఏ బర్డ్ సో ఐ కెనాట్ ఫ్లై. నేను బోర్డ్ కాదు, నేను ఎగరగలేను అని ఉంటే ఈజ్ ఇక్కడ చూడండి, యామ్ నాట్ ఉంది, మరి యామ్ ఈజ్ ఆర్ నాట్ ఉంటే ఆన్సర్ లో మనం వర్ యూస్ చేయాలి. మరి వర్ ఇప్పుడు చూద్దాం, ఇఫ్ ఐ వర్ ఏ బోర్డ్. దీన్ని ప్రజెంట్ నెగటివ్ నుంచి మనం ఫస్ట్ పాజిటివ్ కు మార్చాం, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ కామా యూస్ చేసాం,
సూర్యుడు డిసప్పియర్ చేస్తాం, నెక్స్ట్ సబ్జెక్ట్ ఐ యూస్ చేస్తాం, నెక్స్ట్ మరి ఇక్కడ కెన్ ఉంటే మరి కుడ్ అనేది యూస్ చేస్తాం, మరి ఫ్లై అనేది V1, ఇక్కడ V1 అలాగే రాస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ షీ డస్ నాట్ హ్యావ్ ఎ పెన్, మరి డస్ నాట్ హ్యావ్ ఉంది, మరి డస్ నాట్ ఉన్నా డోంట్ హ్యావ్ ఉన్న ఆన్సర్ లో హ్యావ్ యూస్ చేస్తాం. మరి ఇక్కడ షీ హ్యాడ్ ఎ పెన్, ఇఫ్ షీ హ్యాడ్ ఎ పెన్, ఇఫ్ షీ హ్యాడ్ ఎ పెన్ కామా యూస్ చేస్తాం, సోని డిసపియర్ చేస్తాం. మరి నెక్స్ట్ షీ సబ్జెక్ట్ షీ, మరి ఇక్కడ కూడా కెన్, మరి ఇక్కడ కెన్ నాట్ ఉంటే దీన్ని మనం కెన్ ని కుడ్ చేస్తాం, మన స్ట్రక్చర్ లో స్ట్రక్చర్ ని ఫాలో అవుతున్నాం. షీ కుడ్, మరి గివ్ అనేది V1, మరి ఇక్కడ కూడా V1 రాస్తాం. షీ కుడ్ గివ్ యూ, షీ కుడ్ గివ్ యూ ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్ షీ ఈస్ నాట్ ఏ పిఎం, మరి ఈజ్ ఉంటే, మరి ఈజ్ ఉంటే ఆన్సర్ లో వర్డే వస్తుంది. ఇఫ్ షీ వర్ ఏ పిఎం సోని డిసపియర్ చేస్తాం కామా, మరి షీని యూస్ చేస్తాం షీ. మరి వోంట్ ఉంది ఇక్కడ, మరి వోంట్ అంటే నెగటివ్, మరి నెగటివ్ వోంట్ కి విల్ నాట్ అని, మరి విల్ కి పాస్ట్ ఫామ్ ఇక్కడ ఏంటి అంటే విల్ కి వుడ్ అనేది యూస్ చేస్తాం. షీ వుడ్ రెగ్యులరైజ్ ద వర్కర్స్. ఇప్పుడు చూద్దాం. ఓకే, షీ ఈజ్ నాట్ ఎ పిఎం, ఆమె పిఎం కాదు, సో షీ వోంట్ రెగ్యులరైజ్ ద వర్కర్స్, వర్కర్స్ ని ఆమె రెగ్యులరైజ్ చేయలేదు. ఓకే, మరి ఈ క్లాస్ లో షివర్ ఏ పిఎం, ఆమె పిఎం గానే అయింటే షీ వుడ్ రెగ్యులరైజ్ ద వర్కర్స్, రెగ్యులరైజ్ చేసేది వర్కర్స్ ని. కానీ ఇది ఇంప్రాబుల్, ఇది మనం జరగడానికి ఆస్కారమే లేనటువంటిది, ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, అన్ని ఊహిస్తాం కాబట్టి దీన్ని ఇమాజినరీ కండిషన్ అంట. నేనే బోర్డ్ అయితే ఇఫ్ ఐ వర్ ఏ బోర్డ్, ఇఫ్ షీ వర్ ఏ పిఎం, ఎలాంటి వర్డ్స్, ఎలాంటి సెంటెన్స్ మనం ఈ కండిషన్ లో చూస్తాం. మరి క్వశ్చన్ ఎట్లా ఉంటే మరి ఆన్సర్ ఎలా రాయాలో చూసాం. మరి ఈ కండిషన్ లో ఇంప్రాబుల్ లో క్వశ్చన్స్ అన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ నెగటివ్ లో ఉంటాయి. మరి ప్రజెంట్ నెగటివ్ లో ఉన్న వాటిని మనం సింపుల్ పాస్ట్ అనే స్ట్రక్చర్ యూజ్ చేసుకొని పాజిటివ్ లోకి మార్చుకుంటాం. ఇదే సింపుల్ క్వశ్చన్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఆన్సర్ ని రాయడం. సింపుల్ గా మనకు థర్డ్ కండిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. బాయ్, జై హింద్.